తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తరువాతే గడ్డం తీస్తానని శపథం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెరపడింది తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కట్టారు ఇప్పుడు ఆయన మంత్రిగా క్యాబినెట్లో కొలువు తీరారు ఇండియన్ ఎయిర్పోర్ట్స్ లో పైలట్ గా సేవలు అందించిన ఉత్తమ్ అసలు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు మంత్రిగా చేసేంతవరకు ఆయన ప్రస్థానమేంటి ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ కాంగ్రెస్ లోని కీలక నేతల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకరు పంతొమ్మిది వందల రెండు జూన్ ఇరవై పురుషోత్తం రెడ్డి ఉషారాణి దంపతులకు ఆయన జన్మించారు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని తాటిపాముల ఆయన స్వగ్రామం బీఎస్సీ చదివిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్గా సేవలు అందించారు ఎంఐజీ ఇరవై ఒకటి ఎంఐజీ ఇరవై మూడు యుద్ద విమానాలను నడిపిన అనుభవం ఆయనకు ఉంది రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి విదేశీ ప్రయాణాలలో సెక్యూరిటీ ప్రోటోకాల్ కంట్రోలర్గానూ ఉత్తమ్ సేవలందించారు ఏప్రిల్ ఒకటిన పద్మావతి రెడ్డిని పెళ్లి చేసుకున్నారు పద్మారెడ్డి ఆర్కిటెక్చర్లో పొందారు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల వైపు అడుగులు వేశారు ఉత్తమ్ అలా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఉత్తమ్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు అలా చాలా తక్కువ కాలంలో కాంగ్రెస్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఈయన చురుకుదనం మాటల చతురత చూసిన కాంగ్రెస్ అధిష్టానం ఎన్నికలలో అవకాశం ఇచ్చారు అలా ఉత్తమ్ కుమార్ రెడ్డి తొలిసారిగా వందల తొంభై నాలుగులో కోదాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు అయినప్పటికీ ప్రత్యర్థికి గట్టి పోటీనే ఇచ్చారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించి మొదటిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఆయన కోదాడ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పాటైన హుజూర్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రెండు పేల తొమ్మిదిలో పోటీ చేసి విజయం సాధించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన అనుభవం ఉంది ఉత్తమ్కి అప్పటి ఉమ్మడి రాష్ట ముఖ్యమంత్రి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా సేవలు అందించారు శ్రీకృష్ణ కమిటీ రిపోర్టుపై చర్చించడం కోసం రెండు పదకొండు జనవరిలో నాటి కేంద్ర మంత్రి చిదంబరం అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ ప్రాంతానికి ఉత్తం ప్రాతినిధ్యం వహించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ నుంచి విజయం సాధించారు టిఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డిపై ఇరవై ఆరు వందల రెండు ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది రెండు వేల పదిహేనులో ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేంత వరకు గడ్డం తీయనని అప్పుడే శపథం చేశారు ఉత్తమ్ శపథంపై అప్పటి సీఎం కేసీఆర్ సెటైల్స్ కూడా వేశారు గడ్డం తీస్తే మాకేంటి తీయకపోతే మాకేంటి మాకు కావాల్సింది అభివృద్ధి అని అన్నారు కేటీఆర్ కూడా ఈ శపథంపై కామెంట్స్ చేశారు ఏళ్ల తరబడి గడ్డాలు తీయం మీసాలు తీయం అంటూ స్టెంట్లు ఎవరైనా కొట్టచ్చు కానీ ఏం ఫరక్ పడతది అన్నారు కేటీఆర్ పక్కనే ఉన్న అప్పటి మంత్రి నాయని నరసింహారెడ్డితో ఏం నరసన్నా నాకు తెలవక అడుగుతున్నా గడ్డం పెంచుకున్న పతి ఓడు సింగ్ అయిపోతాడే అన్నారు నువ్వు గడ్డం తీస్తేంది తీయకపోతేంది ఉంటే ఎంత పోతే ఎంత అంటూ ఉత్తమ్ కుమార్ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఉత్తమ్ ఎంపీగా ఎన్నికయ్యాక హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన భార్య పద్మావతి పోటీ చేసినప్పటికీ టిఆర్ఎస్ అభ్యర్థి శానంపుడి సైదిరెడ్డి చేతిలో ఓడిపోయారు రెండు వేల ఇరవైలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హస్తం పార్టీ రెండు స్థానాలకే పరిమితమైంది పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ పిసిసి చీఫ్ పదవికి రాజీనామా చేశారు రెండు వేల ఇరవై ఒకటి జూన్లో ఉత్తమ్ రాజీనామాను ఏఈసిసి ఆమోదించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరబోతున్నారంటూ రెండు వేల ఇరవై మూడు జూన్లో ప్రచారం జరిగింది కానీ ఈ ప్రచారాన్ని ఉత్తమ్ ఖండించారు తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు నా ప్రస్థానం మొదలైంది లోనే నాకు పేరు వచ్చింది కాంగ్రెస్లోని అటువంటప్పుడు నేను పార్టీని వీడుతానని ఎలా అనుకుంటున్నారు నా చివరి శ్వాస వరకు పార్టీ మారే ప్రసక్తే లేదని ఖరాఖండీగా చెప్పారు ఉత్తమ్ ఇక రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ యాభై ఐదు మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది ఉత్తమ్ కుమార్ రెడ్డికి హుజూర్ నగర్ టికెట్ కేటాయించిన కాంగ్రెస్ ఆయన సతీమణి పద్మావతి రెడ్డికి కోదాడ టికెట్ కేటాయించింది హుజూర్ నగర్ కోదాడలో యాభై వేల కంటే తక్కువ మెజారిటీ వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ చేశారు పార్టీ పోటీ చేయొద్దంటే చేయనని అన్నారు ఎంపీ ప్రతిపాదన వచ్చినప్పుడు చూద్దామన్నారు గత ఆరు నెలల్లో పార్టీ చాలా బలపడిందని తెలిపారు బీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొంటామని ఖమ్మం నల్గొండలో క్లీన్ స్వీప్ చేస్తామని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు ఎలక్షన్ అయ్యాక ఎగ్జిట్ పోల్స్ సైతం కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని చెప్పాయి అలాగే పలు సర్వేలు సైతం కాంగ్రెస్ వైపే ఉన్నాయి ఉత్తమ్ ఊహించినట్టే కాంగ్రెస్ బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చి తిరుగులేని ఆధిక్యంతో అరవై నాలుగు సీట్లలో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ హుజూర్ నగర్ నుంచి బరిలోకి దిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నలభై ఆరు వేల ఏడు వందల నలభై ఎనిమిది మెజారిటీతో గెలుపొందారు సైదిరెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పడిన ఓట్లను చూసి దిమ్మ తిరిగిపోయింది ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్ఆర్ఐ సైదిరెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి తాజాగా ఓడిపోయారు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అతని భార్య పద్మావతి రెడ్డి కూడా కోదాడ నుంచి విజయం సాధించారు రాష్ట ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా ఉప ముఖ్యమంత్రిగా మరో ప్రముఖ నేత విక్రమార్క మల్లు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం జరిగింది ఈ కార్యక్రమం అనంతరం ఉత్తమ్కు కీలకమైన హోంశాఖ మంత్రి బాధ్యతలు అప్పగించారనే వార్తలు వచ్చాయి కానీ తాజాగా మంత్రులను ప్రకటించగా అందులో హోంశాఖను హోల్డ్ పెట్టారు ఉత్తమ్కి పౌర సరఫరాలు ఇరిగేషన్ శాఖను అప్పగించారు అయితే మూడు దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని పార్టీ క్లిష్ట సమయాల్లో సైతం పక్కచూపులు చూడకుండా నిలబడ్డ ఉత్తమ్నే సీఎంగా ప్రకటిస్తారని అనుకున్నారు అందరూ కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డినే సీఎం చేయటానికి మొగ్గు చూపింది పార్టీని విజయపథంలో నడిపించటంలో ఉత్తమ్ భట్టి విక్రమార్క వంటి సీనియర్ నేతల కష్టం ఉంది కానీ రాష్ట్రమంతటా కాంగ్రెస్ మానియోను ప్రజల్లోకి తీసుకుని వెళ్లగలటంలో మాత్రం రేవంత్ సక్సెస్ అయ్యారు అందుకే కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ను ముఖ్యమంత్రిగా చేశారు ఉప ముఖ్యమంత్రిగా ఉత్తమ్కు పదవి ఇచ్చినా గా చేస్తానని చెప్పటంతో భట్టి విక్రమార్కను ఉప ముఖ్యమంత్రిని చేసి ఉత్తమ్ని గా చేయాలని అనుకున్నారు మరి ఇంతలో ఏమైందో కాంగ్రెస్ అధిష్టానానికే తెలియాలి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఉత్తమ్ ఇంకా గడ్డమైతే తీయలేదు దాని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చ కూడా జరుగుతోంది గడ్డం తీస్తారా లేదా అలాగే ఉంచేస్తారా చూడాలి మరి ఉత్తం ఏమనుకుంటున్నారో ఇదిలా ఉంటే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆరు నెలలలోనే కుప్పకూలుతుందని ఆ పార్టీలోని నేతలకు అస్సలు సఖ్యత ఉండదని ప్రతిపక్షాల ప్రధానంగా చెబుతున్న మాటలు మరి వారి మాటలు నిజం చేస్తూ మళ్లీ వర్గపోరుకు తెరలేపుతారా లేదా సమర్థవంతంగా పాలించి ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తారా అనేది చూడాలి